స్టూడెంట్స్, ఈ వీడియోలో ఇప్పుడు న్యూ బ్లూ ప్రింట్ ప్రకారం జూనియర్ ఇంటర్ కెమిస్ట్రీలో వెయిటేజ్ ఎలా ఉంది. సో ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇప్పుడు వచ్చిన దాని ప్రకారం ఎక్కువ ఛాయిస్ ఉంది. ఒక 15 2 మార్క్స్ ఇస్తున్నారు, దాన్ని రాయాల్సింది 10. షార్ట్ ఆన్సర్స్ అంటే 4 మార్క్స్ 14 ఇస్తే మీరు రాయాల్సింది 6. లాంగ్ ఆన్సర్స్ అంటే 8 మార్క్స్ 4 ఇస్తే మీరు రాయాల్సింది 2. సో ఏ చాప్టర్లో ఎంత వెయిటేజ్ ఉంది అంటే అన్నీ కాకపోయినా కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఏం చదువుకుంటే బెటర్ అవుతుంది అనే టాపిక్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ దీన్ని అంతా ఒకే దానిలో చెప్పాలంటే జూనియర్ ఇంటర్ లెంగ్దీ అవుతుంది, అందుకని పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 3 పార్ట్స్గా పెడుతున్నాను. చూసుకొని జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటైతేనే మీకు అర్థమవుతుంది, జాగ్రత్తగా చూడండి. పార్ట్ 1లో 4 చాప్టర్స్ పెడుతున్నాను. అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్, కెమికల్ బాండింగ్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఈ 4 చాప్టర్స్ కలిపి వెయిటేజ్ ఎంత ఉంది అంటే ఏం చదువుకుంటే బెటర్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దేనిలో అటామిక్ స్ట్రక్చర్, అటామిక్ స్ట్రక్చర్ లో ఒక లాంగ్ ఆన్సర్ ఒక షార్ట్ ఆన్సర్ న్యూ వెయిటేజ్ ప్రకారం. ఇక్కడ NaQ 1 వస్తుంది, SaQ 1 వస్తుంది. సో అంటే ఇక్కడ 8 మార్కులు, ఇక్కడ 4 మార్క్స్. ఓవరాల్ గా ఈ చాప్టర్ వెయిటేజ్ ఎంత? 12 మార్క్స్ వెయిటేజ్. దానికి ఏం చదువు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, అయినా సరే ఒకసారి చెక్ చేసుకోండి ఏం చదివితే బెటర్. ఇక్కడ నేను మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నాను కాబట్టి 2 NaQs ఇస్తున్నాను. ఇక్కడ బోర్స్ థియరీ అంటే బోర్స్ పాస్టులేట్, హైడ్రోజన్ స్పెక్ట్రమ్, ఇది ఒక 8 మార్క్స్. క్వాంటమ్ నంబర్స్, బోర్స్ పాస్టులేట్స్, హైడ్రోజన్ స్పెక్ట్రమ్, క్వాంటమ్ నంబర్స్. ఇక్కడ మీరు మెరిట్స్ రాయాలనుకుంటే ఒక 2 ఇక్కడే నేర్చేసుకోండి. ఇవి 2 NaQs కింద చదువుకోండి, NaQs ఇవి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, డి బ్రోగ్లీ థియరీ, హైసెన్బర్గ్ అన్ఫర్టైలిటీ ప్రిన్సిపల్, హైసెన్బర్గ్ అన్ఫర్టైలిటీ లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ, లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ అంటే మెయిన్ ఇంకా ఇంకొకటి డిఫరెన్సెస్ ఏముంటుంది, డిఫరెన్సెస్ బిట్వీన్ ఎమిషన్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఇది సరిపోతుంది. ఒకవేళ ఇంకా నేను బాగా చదవాలి అనుకుంటుందంటే మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేటువంటి వాటిని ఏవైతే ఉన్నాయో, జీమ్యాన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్, బ్లాక్ బాడీ, ఆఫ్పో ప్రిన్సిపల్, పౌలీస్ ఎక్స్క్లూజన్, హన్స్ రూల్, ఈ 6 కలిపి 2 4 మార్క్స్లో పెట్టుకొని కూడా చదవచ్చు. అది ఎక్కువ చదవగలను అనుకునే వాళ్ళు మాత్రం మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఇవి 1 2 3 4 5 6 సరిపోతాయి. ఒకవేళ ఇవి కాకుండా చదువుకోవాలి అనుకుంటే జీమ్యాన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్, బ్లాక్ బాడీ, దీ 3 ఆర్ ఇన్ 1 4 మార్క్స్. నెక్స్ట్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, ఆఫ్పో ప్రిన్సిపల్ అండ్ హన్స్ రూల్, ఈ 3 కలిపి 1 4 మార్క్స్ కింద కూడా చదువుకోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్, మాక్సిమం మీకు సరిపోతాయి. ఇది అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించి. నెక్స్ట్ పీరియాడిక్ క్లాసిఫికేషన్,
periodic classification. And the second chapter. ఇక్కడ వెయిటేజ్ వచ్చేసి LAQ1, SAQ1, VSAQ2. ఒక ఎల్ఏక్యూ, ఒక షార్ట్ ఆన్సర్, ఒక రెండు 2 మార్క్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 8 మార్క్స్, ఎస్ఏక్యూ 1 4 మార్క్స్, 2 × 2 4 మార్క్స్. సో మొత్తం ఇక్కడ వెయిటేజ్ ఎంత? 16 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఒక 4 మార్క్స్, రెండు 2 మార్క్స్ ఉన్నాయి కాబట్టి 8 8, 16 మార్క్స్ వెయిటేజ్. ఇక్కడ ఒక 12, ఇక్కడ ఒక 16, 28 మార్క్స్ ఇక్కడే అయిపోయినాయి. రెండు చాప్టర్లు బాగా చదువుకుంటే. సో దీనిలో వచ్చేప్పటికి ఎల్ఏక్యూస్ అన్నాం కదా, మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్ఏక్యూస్ ఏమున్నాయి ఒక్కసారి చూద్దాము. ఎల్ఏక్యూస్ పీరియాడిక్ టేబుల్ డివైడెడ్ ఇంటూ బ్లాక్స్, దట్ మీన్స్ ఎస్ కామా పి కామా డి కామా ఎఫ్ బ్లాక్. It is a periodic table divided into blocks. That is SPDF blocks. Second one, ionization energy factors influence. Factors influence. Periodicity, periodic properties. Periodicity, periodic properties. సో ఇది ఒకవేళ ఇంకా 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమన్నాయో చూద్దాం. ఇక్కడ పీరియాడిసిటీ, పీరియాడిక్ ప్రాపర్టీస్ అన్నప్పుడు వాళ్ళు ఏ ప్రాపర్టీస్ అడిగి గ్రూప్స్ లో పీరియడ్స్ లో వేరియేషన్ ఎక్కడ ఉంది చెప్పమంటే అవి చెప్పాలి. అది మీనింగ్. ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి పీరియాడిక్ ప్రాపర్టీస్ అని రాశాను నేను. గ్రూప్స్ లో పీరియడ్స్ లో వేరియేషన్ అండ్ 4 మార్క్స్ వచ్చేప్పటికి ఇక్కడ 4 మార్క్స్ రబ్ చేద్దాము. చూడండి ఒకసారి ఇక్కడ characteristic properties of transition elements, characteristic properties of transition elements. Lanthanoid contraction. And its consequence, atomic diagonal relationship, diagonal relationship. Fourth one, నేను ఒక్కడ రాస్తున్నాను. 1, 2, 3 atomic radius of types, atomic radius types. సో అటామిక్ రేడియస్ టైప్స్ మీన్స్ కోవలెంట్ రేడియస్, క్రిస్టల్ రేడియస్, అయానిక్ రేడియస్ ఉన్నాయి, క్వాండ్రవాల్ రేడియస్, అవి 3 ఉంటాయి. సో మాక్సిమం సరిపోతాయి. ఇవి కాకుండా విఎస్ఏక్యూస్ ఉన్నాయి కాబట్టి విఎస్ఏక్యూస్ లో ఎలక్ట్రో నెగిటివిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, అయనేషన్ పొటెన్షియల్ డెఫినేషన్, స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్, నోబుల్ గ్యాసెస్, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఈ డెఫినేషన్స్ అన్ని నేర్చుకోవాలి. అయానిక్ రేడియస్ ఆర్డర్ లో ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా 2 మార్క్స్ చదువుకుంటే సరిపోతుంది. ఇవి ఫస్ట్ 2 చాప్టర్ సంబంధించి. నెక్స్ట్ నేను 3rd కెమికల్ బాండింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఓవరాల్ గా 12 + 16 28 మార్క్స్ వెయిటేజ్ అయిపోయింది. నెక్స్ట్ కెమికల్ బాండింగ్, 3rd చాప్టర్ వచ్చేసి కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్ లో సో వెయిటేజ్ ఎలా ఉంది? ఎల్ఏక్యూ
1 SAQ 1 VSAQ 3 ఓవరాల్ ఇక్కడే మనకి 5 అయిపోయింది సో LAQ 1 షార్ట్ ఆన్సర్ 1 VSAQ 3 8 marks का 4 marks 3 అంటే 2 into 2 into 2 6 marks సో 3 ఇలా రాసుకుందాం 3 2 marks అండ్ 6 marks అండ్ 18 marks weightage chemical bonding weightage వచ్చేసి 18 marks ఆల్రెడీ ఫస్ట్ 2 chapters weightage 28 సో ఎంత weightage వచ్చేసిందో చూడండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ LAQ ఉన్నప్పుడు మీరు ఏం చదువుకుంటారు కెమికల్ బాండింగ్ లో ఉన్నప్పుడు హైబ్రిడైజేషన్ హైబ్రిడైజేషన్ వెస్పర్ థియరీ MOID డయాగ్రామ్స్ 8 లో ఉండొచ్చు 4 లో ఉండొచ్చు ఒకటి అయితే 4 మార్క్స్ రెండు అయితే 8 మార్క్స్ ఈ మూడు సరిపోతాయి 8 మార్క్స్ అంటే ఇంకా వేరే దగ్గర కూడా ఉంటాయి కాబట్టి మరి ఎక్కువ అవసరం లేదు ఇక్కడ తర్వాత షార్ట్ ఆన్సర్స్ ఏముంటాయి కొంచెం ఎక్కువ ఉన్నాయి SAQs ఇవి LAQs నెక్స్ట్ SAQs ఏమున్నాయి స్ట్రక్చర్ ఆఫ్ PCL5 స్ట్రక్చర్ ఆఫ్ PCL5 స్ట్రక్చర్ ఆఫ్ SF6 హైడ్రోజన్ బాండింగ్ టైప్స్ మొత్తం వస్తుంది నీళ్ళని డైపోల్ మూమెంట్ డేటివ్ బాండ్ ప్రెసెన్స్ రూల్స్ ఈ డేటివ్ బాండ్ అనేది ఒకవేళ డిలీటెడ్లో ఉందని అన్నారు కదేమో ఈ రిసార్ కరెక్ట్ నాకు క్లారిటీ తెలీదు అందుకనే రాశాను తర్వాత డిఫరెన్సెస్ బిట్వీన్ సిగ్మా అండ్ పై బాండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ సిగ్మా అండ్ పై బాండ్ ఇది మాక్సిమం సరిపోతాయి ఇవి చదువుకుంటే ఇంకా ఆక్టెట్రోల్ ఇవన్నీ 2 మార్క్స్ సరిగ్గా చదువుకుంటే సరిపోతుంది చూడండి 8 మార్క్స్ ఇవి 4 మార్క్స్ ఇవి VSAQs తక్కువే ఉంటాయి కాబట్టి దాన్ని చదివేసుకోండి నెక్స్ట్ వచ్చేసి స్టేట్స్ అండ్ మ్యాట్రిక్ పక్కన రాద్దాము ఫోర్త్ చాప్టర్ వచ్చేప్పటికి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఈ పార్ట్ 1 లో ఉండేది స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ సో దీనిలో వెయిటేజ్ ఏం చెప్పుకున్నాం ఇక్కడ మనం రెండు షార్ట్ ఆన్సర్స్ రెండు SAQs 2 VSAQs 2 SAQs 2 VSAQs 2 సో అక్కడ జాగ్రత్తగా చెక్ చేసుకుందామా VSAQs 2 అన్నప్పుడు ఏమేమి షార్ట్ ఆన్సర్స్ ఏం చదువుకోవాలి చూద్దాం సో పాస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ రిడక్షన్ ఆఫ్ గ్యాస్ లాస్ డిడక్షన్ ఆఫ్ గ్యాస్ లాస్ ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్
रियल गैस इक्वेशन काइनेटिक एनर्जी डेरिवेशन PV equal to 3/2 nRT derivation. इतना इतना VSAQs रंडु में का बटा VSAQs को समान कुछ एको 2 marks चाहिए कुंडे सेल को तुम दिखड़ा. इतना मेटा बॉयल्स ला चार्लेस ला वैने 2 marks में चाहिए कुंडे सेल को तुम दे. इकड़ अच्छे से रंडे ना का बटी 8 marks हो. इकड़ अच्छे से 4 marks. अंते 12 marks वाइटे. चल चेक चेक दम्मा. సో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఒకసారి 4 chapters కి వెయిటేజ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. మళ్ళీ కెమికల్ బాండింగ్ ఓవరాల్ అప్పుడు పీరియాడిక్ క్లాసిఫికేషన్ అటామిక్ స్ట్రక్చర్ కెమికల్ బాండింగ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ రెండు ఎల్ఏక్యూ ఇక్కడ 3 ఎల్ఏక్యూస్ కవర్ అవుతున్నాయి. మనకి ప్రతి చాప్టర్ లో ఒక ఎల్ఏక్యూ ఉంది. VSAQs వచ్చేసి ఈ 3 chapters ఈ 4 chapters లో కలిపి 2nd chapter లో 2, 3rd chapter లో 3, 4th chapter లో 2 ఉన్నాయి. ఇక్కడే మీకు 7 కవర్ అవుతున్నాయి. 2 marks 7 2 marks కవర్ అవుతున్నాయి. 3 LAQs కవర్ అవుతున్నాయి. షార్ట్ ఆన్సర్స్ వచ్చేప్పటికి 2nd chapter లో ఉంది 1, 3rd chapter లో 1 ఉంది, 4th chapter లో 2. అంటే ఓవరాల్గా ఫస్ట్ 4 chapters లో 3 LAQs 4 shorts 7 VSAQs కవర్ అవుతుంది. ఇది పార్ట్ 1. సో మళ్ళీ అందరికీ చెప్పేది ఏంటంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. చూస్తే నెక్స్ట్ పార్ట్ 2లో ఏముంటాయి, సైకియోమెట్రీ, తర్వాత థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం, హైడ్రోజెనిస్ కాంపౌండ్స్, ఈ చాప్టర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక పార్ట్లో పెట్టేసి లాస్ట్లో మిగిలిన వాటిని 3rd పార్ట్లో పెట్టేస్తాను. అప్పుడు వెయిటేజ్ మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అన్న నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ ఇంతకుముందు చూడని వాడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.